సండే అంటేని ఫండే. శనివారం ఎన్ని రకాల గొడవలు జరిగినా, ఎన్ని రకాల డిస్కషన్లు జరిగినా, సండే మాత్రం ఖచ్చితంగా ఫన్ నిండి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అందించడంలో మొదటి స్థానంలో ఉంటుంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో గంగవ్వ తప్ప అందరికీ కూడా చివాట్లు పడ్డాయి. అయితే గంగవ్వను నాకు అడిగిన, ఏంటి గంగవ్వ అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ లేదా అని అడగడంతో అందరూ కూడా ఒక్కసారిగా హుషారైపోయారు. అయితే వీళ్ళందరి మధ్య సరదాగా కొన్ని గేమ్స్ని కండక్ట్ చేశాడు నాగార్జున. అంతేకాకుండా అక్కడున్న వాళ్ళందరికీ మధ్య మంచి సఖ్యతను ఏర్పాటు చేయడానికి చాలానే ప్రయత్నించాడు. ముఖ్యంగా దేవి నాగవల్లి, అమ్మ రాజశేఖర్, దివి అలాగే లాస్య వీళ్ళందరి మధ్య ఒక రకమైన స్పోర్టివ్ స్పిరిట్ని తీసుకురావడానికి విపరీతంగా ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత కరాటి కళ్యాణి శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన తర్వాత తను నాగార్జున దగ్గరికి అంటే స్టేజ్ మీదకి మాత్రం రాలేదు. వచ్చిన తర్వాత తనని టాప్ 5 బాటమ్ 5 ఎలాగా ఎవరు అనే విషయాన్ని తెలియజేయమని చెప్పాడు. దాంతో టాప్ 5 వీళ్ళు అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా కరాటీ కళ్యాణి మాత్రం చాలా ఎక్కువగా దేవి నాగవల్లి విషయంలో అక్కడున్న ఇంటి సభ్యులందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆ తర్వాత అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచిగా డ్యాన్సులు వేసి సరదాలు చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే నామినేషన్స్ లో ఇంకొక ఎలిమినేషన్ జరగబోయిందో అప్పుడు మాత్రం అందరూ కూడా షాక్ అయిపోయారు. ఇక మోనలైతే కట్టలు తెచ్చిన ఏడుపు ఆపలేకపోయారు. అందరూ కూడా షాక్ కి గురయ్యారు. మరి ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ 10 మినిట్స్. ఆ తర్వాత మళ్ళీ మీకు కొత్త వీడియో, ఈసారి ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఏంటి అనేది మా ఛానల్ మీకు అందించబోతోంది. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.